నలుగురు స్నేహితులు జింక కాకి తాబేలు ఎలుక ఈ నలుగురు మంచి స్నేహితులు ఎప్పుడూ వీళ్ళు నలుగురు ఒక చెట్టు దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఒక రోజు వాళ్ళు చెట్టు దగ్గరికి చేరుకున్నారు కానీ జింక మాత్రం రానే లేదు తక్కిన వాళ్ళు ఎంతో బాధపడ్డారు జింక ఎందుకు రాలేదో చూసిరమ్మని కాకిని పంపించారు కాకి అక్కడ ఇక్కడ అంతా వెతికి చివరికి ఒక వేటగాడి వలలో చిక్కుకున్న జింక కాపాడండి కాపాడండి అని జింక అరవటం చూసింది ఆ విషయం తన స్నేహితులకి చెప్పింది జింకని కాపాడాలని ఎలుకని తన వీపు మీద ఎక్కించుకుని జింక ఉన్న ప్రదేశానికి చేరుకుంది కాకి తాబేలు కూడా వెనకాలే బయలుదేరింది ఎలుక తన పళ్ళతో వలని కొరికి జింకని విడిపించింది అది దూరం నుంచి చూసిన వేటగాడు అక్కడికి చేరుకునే లోపు కాకి జింక ఎలుక అక్కడి నుంచి తప్పించుకున్నాయి కానీ తాబేలు పరిగెట్టలేక వేటగాడి చేతికి చిక్కింది వాళ్ళ మరొక మిత్రుణ్ణి ఆపద నుంచి విడిపించాలని నిర్ణయించుకుని జింక మళ్ళీ ఆ వేటగాడి కంటపడేలా అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టింది వేటగాడు ఆశతో తాబేలును బిగించిన సంచి కింద పడేసి జింక కోసం వెళ్ళాడు అప్పుడు ఎలుక ఆ సంచిని కొరికి తాబేల్ని విడిపించింది జింక వేటగాడికి దొరకకుండా తప్పించుకుని పారిపోయింది తిరిగి వచ్చిన వేటగాడికి తాబేలు కూడా తప్పించుకోవటంతో నీరాశే మిగిలింది